పెళ్లినాటి అలంకారంతో నిన్ను ఈరోజు చూడాలనిపించింది. పెళ్లినాటి అలంకారము ఈ స్థితిలోనా? ఏమిటండి ఇది? నిన్ను బాధ పెడుతున్నానని నాకు తెలుసు సీత, అయినా ఆశను చంపుకోలేకపోతున్నా. అది నన్ను ఎంత చిత్రాలు చేస్తుందో ఆలోచించండి. సీత, చావబోయేవాడి చివరి ముచ్చటైంది. ఇది తీర్చలేకపోయానే అని తరువాత జీవితం అంతా నువ్వే చిత్రవత వెళ్ళి సీత, నా కోసం, నా ఆత్మతృప్తి కోసం ఆఖరి గడియల్లో అడుగుతున్న నా మాట కాదు. బ్లడ్ ప్రెషర్ చూద్దామని వచ్చాను రాదు. ఎస్ డాక్టర్. రియల్లీ గుడ్ వర్క్. పేషెంట్ ఆరోగ్యం ఇప్పుడు ఆపరేషన్కు నిలబడగల స్థితిలో ఉంది, పర్వాలేదు. దట్ ఈస్ ఫైన్ డాక్టర్. మీరు ఈ కేసు విషయంలో చాలా శ్రమ పడ్డారు. యు హావ్ టేకెన్ లాట్ ఆఫ్ పెయిన్స్. నిద్రపోయి చాలా రోజులైంది డాక్టర్. మీరు పడిన శ్రమకు తగిన ఫలితం తప్పక లభిస్తుందని మా కోరిక. థ్యాంక్ యూ డాక్టర్. పెళ్లి రోజున మనం పీటర్ మీద కూర్చున్నప్పుడు నీ అందాన్ని ఆస్వాదించాలనే ఉబలాటంతో నిన్ను కలకంట చూశాను. అది చూసిన ఒక పెద్ద మనిషి అదేమిటయ్యా అది, ఆ దొంగతనం దీనికి ధైర్యంగా తలెత్తి చూడరాదు అన్నాడు. వెంటనే నీ స్నేహితురాలు నీ ముఖాన్ని నా వైపుకు తిప్పింది. అది చూసి అందరూ గొల్లు మంది నవ్వారు. జ్ఞాపకం ఉందా సీత? హోమగుండం పొగకు నువ్వు ఊపిరి అడక ఉక్కిరి బిక్కిరవుతుంటే కాస్త పొగ తగ్గించండి అన్నాను. అది విని ఒక పెద్ద ఆవిడ, అప్పు అల్లుడప్పుడే పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నాడే అన్నది. ఆ మాటకు నువ్వు సిగ్గుతో తల ఉంచుకుని ముకుళించుకుపోవటం జ్ఞాపకం ఉందా సీత? అది తొలిది శృంగార ప్రతిమలా నువ్వు గదిలోకి వచ్చావు. నిన్ను జడిపించాలని నేను వెనక్గా వచ్చి కళ్ళు మూశాను. ఒక్కసారిగా ఒళ్ళు జలధరించి నువ్వు కనిపించిపోయావు. అది చూసి నేను ఈ మాత్రానికి ఎలా అయితే ఎలా, ఇంకా ముందు ముందు నేను ఏదో అనబోతే నీ చిగురాకుల చేతులతో నా చిలిపి నోరు నొక్కేశాడు. మర్చిపోయావా సీత? ఎంతెంతో ఆశయమాడాను, నువ్వు నవ్వలేదు. నవ్విస్తానని శపథం చేశాను, వీలు కాదని నువ్వు బిగుసుకున్నావు. నవ్విస్తే కోరిందిస్తావా అని అడిగాను, నువ్వు తలూపావు. నేను కోరేది ఏమిటో రహస్యంగా నీ చెవిలో చెప్పేసరికి సిగ్గు ముంచుకురాక పక్కున్న పిలిచాను. జ్ఞాపకం ఉందా సీత? Thank you.
మన జీవితంలో ఆ మధుర క్షణాలు నేను మర్చిపోలేను సీత. అలసిపోయి వచ్చిన నాకు అరమరకి లేని పరిచర్యలతో ఎన్నిసార్లు అలుపు తీర్చావు, ఎన్నెన్నిసార్లు నీ తీయని మాటలతో తవ్వించి నవ్వి నా హృదయంలో కొలువు తీరి నన్నెంతో వలపులో తలమునకరు చేశావు. తలుచుకుంటేనే హృదయం తన్మయమయ్యి మన గత జీవితాన్ని ఈనాడు నెమరు వేసుకుంటే భగవంతుడు మనిషి ఆయుర్దయాన్ని ఎందుకు ఇంత తక్కువ చేశాడా అని ఆవేదన కలిగింది సీత. రాముకి ఇంజక్షన్ ఇవ్వండి, సరిగ్గా 9 గంటలకల్లా నేను ఆపరేషన్ థియేటర్కి వస్తాను. ఓకే డాక్టర్. సార్ ఇంజక్షన్ ఇవ్వాలండి. ఆపరేషన్కి వేళ అయింది.